उद्योग మహామహలకి తప్పలేదు పోలీస్ స్టేషన్ రావడం నువ్వెంత నువ్వు కూడా తాగేవా తాగినోళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారు సార్ తాగినోళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారా ఇది చాలా అన్యాయం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అలా చూస్తావేంటి నువ్వు కూడా అడుగు న్యాయం కోసం పోరాడు మేడం దిస్ ఇస్ టూ మచ్ తాగితే నన్ను అరెస్ట్ చేశారు ఓకే తాగినోళ్ళతో ఉన్న అరెస్ట్ చేస్తారా వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ అసలు డెమోక్రసీ ఉందా ఇక్కడ ఏయ్ ఇలాంటి తాగుబోతులు లాడ్జీలో అమ్మాయిలతో ఉండే వీన్ లాంటి వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడితే తల్లి తాగినోళ్ళతో ఉన్నానని చెప్పేవండి లాడ్జీలో ఎవరో అమ్మాయితో ఉన్నానని చెప్తున్నా అండి రేయ్ అవును సార్ తాగిన అమ్మాయితో లాడ్జీలో ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఇది చాలా స్ట్రాంగ్ కేసయ్య బాబు నువ్వు ఇప్పుడప్పుడే బయటికి రావు జస్ట్ నన్ను సంతకం పెట్టించి ఇప్పుడే పంపించేస్తా ఆ కుర్రా నైట్ ఇక్కడే ఉంచి పొద్దునే పంపించేయండి అలాగే మేడం అంకుల్ ని మాత్రం పంపించొద్దు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు కొంచెం ప్యాకేజ్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దాం ప్యాకేజ్ ట్రీట్మెంట్ ఆగరా అమ్మా ఇక్కడేం చేస్తున్నావే వంట చేస్తున్నా నీకు వడ్డిద్దామని లే జోక్ లాస్తావే అది సరే గాని రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా నిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నావు కదమ్మా ఇక్కడికి వెళ్ళాను ఏంటంట విషయం ఏముందమ్మా తను కొడుకున్న ఆలో చూసుకుని బోర్ మంది దానికి నువ్వేమన్నావు బాబు ఏమంటాను పెద్దమ్మ ఇక్కడ నుండు నా పెద్దమ్మవు కాదు మా అమ్మవు నేను మా అమ్మ కొడుకుని కాదు నీ కొడుకునే అని నేను బోరుమన్నావా చచ్చా ఇద్దరం బోరుమంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అందుకే కేర్ మన్నాను కేర్ అంటే జాగ్రత్త అని నీ ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మా అని చెప్పొచ్చాను నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే నిన్ను నీ కాడు పెరగొట్టనా ఆగరా నన్ను పరిగెట్టించుకున్న ఆగరా ఎక్కడికెళ్తావు మళ్ళీ ఇంటికి వస్తావుగా మీ నాన్నగారు వచ్చాక నీ సంగతి తేలుస్తా నాన్న వస్తాడు అమ్మ చెప్పుద్ది వినేం చేస్తాడు ఇంతకు ముందు ఏం చేశాడో అదే చేస్తాడు అంతే ఏంట్రా ఈ మార్కులు ఈ క్రింది వాటిలో ఐదింటికి సమాధానం రాయమంటే సరిగ్గా ఐదు గంటలకు మొదలు పెట్టాను ఈలోపే బెల్లు కొట్టారు నన్నేం చేయమంటారు ఛీ నువ్వు మారవరా తెలిసి కూడా ఎందుకు డాడీ తిట్టడం నోర్మై ఈసారి సరిగ్గా మార్కులు రాలేదనుకో అప్పుడు చెప్తా నీ పని అడగండి రెండు సంవత్సరాలకి మూడు మార్కులు పెరిగినాయి సిగ్గులేదట్రా నీకు మూడు మార్కులు పెరిగాయంటే డెవలప్మెంట్ ఉన్నట్టు కాదా ఈ తెలివితేటలో చదువులు చూపించు బయట నీ గురించి ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నా నేను ఇంజనీరింగ్ చదువుదానని చెప్పండి షడప్ నీ లాంటి వాళ్ళు ఇంజనీర్లు అయితే దేశం నాశనం అయిపోద్ది పోనీ ఎంబీబీఎస్ చదవనా ఎంబీబీఎస్ చదివి శంకర్ దాదా అయిపోదావనా అరే కాస్త ఎదురుంటి సుబ్బారావు గారు అమ్మాయిని చూసేనా బుద్ధి తెచ్చుకోరా నేను రోజు మన ఇంటిపై నుంచి అమ్మాయిని చూస్తున్నా కానీ తనే ఆ వైపు అస్సలు చోట్ల బాగుపడినట్లే ఎంతకన్నా కొత్తగా ఏం తిడతారు అయినా తిట్టించుకోవటం మనకేం కొత్త కాదు కదా హలో ఎవరు మాట్లాడేది నువ్వెవరు నువ్వా నీ వల్ల రాత్రి పోలీస్ స్టేషన్ లో ఎన్ని తిప్పలో ఉదయం ఇంట్లో ఎన్ని దెబ్బలో తెలుసా నాకు తెలియాలంటే నువ్వు అర్జెంట్ గా డెవినర్ రెస్టారెంట్ కి రా నేను రాను సరే నేను నీటికి వస్తా వద్దు నేనే వస్తా అమ్మో ఇది ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాఆర్డినరీ అయినా దీనికి నా నెంబర్ ఎలా తెలిసినట్టు అయ్యే మేడం సుస్వాగతం మేడం వెల్కమ్ మేడం ఇక్కడ అబ్బాయి సారీ మేడం ఇక్కడ అబ్బాయిల్ని సప్లై చేయరు మేడం ఆడపిల్ల చెయ్యి ఎత్తకూడదు మేడం
హే సార్ సుస్వాగతం సార్ వెల్కమ్ సార్ ఇక్కడ ఒక అమ్మాయి సారీ సార్ ఇక్కడ అమ్మాయిని సప్లై చేయారు సార్ సార్ ఓ నువ్వేనా కూర్చో మేడం ఆర్డర్ ప్లీజ్ చెప్పు రెండు ఇడ్లీ విత్ కారపొడి కొంచెం నెయ్యి ఒక ప్లేట్ గారే విత్ సాంబార్ ఇంకా తర్వాత ఒక ప్లేట్ దోశ సింగిల్ పూరి గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్ ఫైనల్ గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్ ఓకే చాలా చాలండి దానిలో కొంచెం ఎండ్రిన్ మిక్స్ చేసి తీసుకొచ్చు ఎండ్రినా తాగితే చచ్చిపోతాను కదండి ఇన్ని తిన్నాక ఎలాగ వరక చస్తావు ఏవదు వెళ్ళు ఈ రోజు మన హోటల్ లో స్పెషల్ ఏంటయ్య అమ్మాయిలు అబ్బాయిలు సారీ సార్ ఆయ్యే సార్ సుస్వాగతం సార్ వెల్కమ్ సార్ నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు మ్యాటర్ రాత్రి ఏం జరిగింది లైట్ గా వర్షం కురిసింది ఓ వర్షం కురిసిన రాత్రి ఓ పిడుగు పడిన పగలు అని కథలు చెప్పుకు నేను నీకంటే బాగా చెప్పగలను నిజం చెప్పు అంటే నిన్న రాత్రి మీరు నా కట్ కట్గా కాదు ఫట్ ఫట్ మని క్లియర్ గా చెప్పాలి నిన్న మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ గుద్దిపోతుంటే నేను వచ్చి అది నాకు గుర్తుంది లాడ్జ్ లో ఏం జరిగింది నా కళ్ళకి క్లియర్ గా చూపించాలి అంటే ను టిఫిన్ లాంటిది ఏం చేయలేదంట నేను ఆర్డర్ చేస్తే మీరే కదండి క్యాన్సిల్ చేశారు నన్ను ముట్టుకోలేదంటావ్ మదర్ ప్రామిస్ అండి రాత్రి మిమ్మల్ని సరిగ్గా చూడను కూడా చూడలేదు అసలు వయసు వచ్చాక అమ్మాయితో ఎంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి ఓకే నిన్ను నమ్ముతున్నాను థ్యాంక్స్ అది రాత్రి కంటే మీరు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు రాత్రి సరిగ్గా చూడలేదన్నా అది లవ్ చేస్తున్నావా అబ్బే నన్ను కాదు ఎవరినైనా అయితే పద జాగ్రత్త సార్ మేడం కి చెయ్యి ఎత్తే అలవాటు ఉంది సార్ నమస్తే సార్ పడతాడా ఏంటి ఇదేంటి ఈ టైంలో బార్లోకి వెళ్తుంది ఇది పచ్చి తాగుబోతులాగా ఉంది దీని వెనకాల వెళ్తే మనం బలైపోతాం సైలెంట్ గా పారిపోతే బెటర్ ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా వస్తున్నా ఇది బార్ కదా అందుకే కదా వెళ్తుంది మరీ నాలుగింటికే తాగడం అంత బాగుండదేమో తాగడమే తప్పైనప్పుడు అది రాత్రి అయినా పగలైనా ఒకటే కూర్చో ఆర్డర్ సార్ ఆర్డర్ చెప్పు ఒక గ్లాస్ మంచినీళ్ళు టూ ప్యాక్స్ బిస్కెట్ నాకొద్దు నీకెవరు చెప్పారు రెండు నాకే ముందు తాగాక ఫుల్గా డాన్స్ చేద్దామా చేద్దాం తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా ఎంజాయ్ చేయాలంటే ఏదైనా లాడ్జ్కి వెళ్ళాలి మీరు ఫుల్ సౌండా ఇంతకీ మాకు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ముందు లాడ్జ్కి ఎంజాయ్ చేద్దాం ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం ముందు డబ్బుల సంగతి ఇక్కడే తేల్చాలి అలా అయితే ఇది బార్ అనుకున్నారా రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా ఇలాంటి మాట్లాడుకోవడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా గెట్ అవుట్ ప్లీజ్ గొడవ చేయకండి మేడం మేమేదో సరదాగా మా సిస్టర్స్ తో కలిసి వచ్చాం అవ్వా చేసేదే తప్పుడు పని దానికి మళ్ళీ సిస్టర్ సెంటిమెంటా వాళ్ళు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా పోలీసులు పిలవమంటారా వెళ్ళు పద త్వరగా వెళ్ళిపోదాం ఇంతగయ్యాలుగా ఉందేంటి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కూల్ డౌన్ ప్లీజ్ రిలాక్స్ కర్చీఫ్ ఉందా